सं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वुन्दे सुकतातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्ग पुत्रं षडगोपमहं भजे అస్మత్ గురుభ్యో నమ ఇక ఇప్పుడు ఉపాయం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే ఆయా శాస్త్రాలలో మనకు ఆ ఫలితాన్ని పొందటానికి సాధనముగా చెప్పబడేటువంటి ఉపాయం గురించి ఇప్పుడు అడుగుతున్నాడు మొదలు ఉపేయాన్ని అడిగాడు కదా కిం వాప్యేకం పరాయణం కిమేకం దైవతం మనం పొందవలసిన దైవాన్నే కదా మనం చేరవలసింది పరమాత్మనే మొదలు పొందవలసిన దాని గురించి అడిగి అదే ముఖ్యం కాబట్టి అన్ని ప్రశ్నలు అన్ని సాధనాలు అన్ని ఉపాయాలు పొందవలసిన కోసమే కాబట్టి ప్రధానమైంది పొందవలసినదే కాబట్టి ముందు దాని గురించి అడిగారు కిమేకం దైవతం లోకే తరువాత ఇప్పుడు పొందించవలసినది అంటే సాధనము ఉపాయం అండి ఏమిటా ఉపాయము ఆయా శాస్త్రాలలో మనకు ఉపాయాలు కొన్ని చోట్ల కర్మయోగమని కొన్ని చోట్ల జ్ఞానయోగమని కొన్ని చోట్ల భక్తి యోగమని మనకు ఉపాయాలను మూడు అంశాలుగా చెప్పారు అంటే కర్మయోగము కావచ్చు జ్ఞానయోగము కావచ్చు భక్తి యోగము కావచ్చు మూడు కలిపి కావచ్చు విడివిడిగా కావచ్చు మూడు కలిపి అని మరికొందరు అన్నారు అందులో ఒకదానికోటి అవయవాలని మరికొందరు అన్నారు భక్తి అంగి కర్మ జ్ఞానాలు అంగము జ్ఞానము అంగి కర్మభక్తులు అంగము అని భావ సంబంధాన్ని కూడా కొందెప్పారు చెప్పారు ఇలా ఈ విషయంలో చాలా రకాల వాదాలు ఉండటం వలన సంశయం కలిగి ఏది నిష్కృష్టమైనటువంటి ఉపాయము పరమాత్మను చెందటానికి పొందటానికి ప్రధానమైన సాధనమేమిటి అయ్యా మాకు చెప్పండి అని ధర్మరాజు భీష్ముణ్ణి అడుగుతున్నాడు ఆ ఉపాయం కూడా రెండు రకాలుగా ఉంటుంది సిద్ధము సాధ్యము అని ఇంకా చెప్పాలంటే ఇంకోటి కలుపుకొని మనకు సాలంబనము అని మూడు రకాలు ఉపాయం మూడు రకాలు సిద్ధము సాధ్యము సాలంబనము అని ఇందులో సిద్ధమంటే భక్తుల చేత ఆరాధించబడుతూ ఫలాన్నిచ్చేటువంటి దైవం ఉందే ఇది సిద్ధమైనటువంటి ఉపాయము సిద్ధోపాయం అనేటువంటి ఆ దేవతను మనం వశీకరించుకోవటానికి సులభమైనటువంటి ధర్మము ఏమంటారు దాన్ని లఘూపాయము అంటారు జటిలము కఠినమైనటువంటి సాధనమైన ధర్మము అలఘూపాయం సులభమైంది లఘూపాయం ఇలా దీన్ని రెండుగా విడదీసి సిద్ధోపాయమైన పరదైవము సులభ మార్గమున సాధ్యమా పరదైవాన్ని సులభంగా సాధించవచ్చున కష్టపడి సాధించాలా అవునండి ఆ పరతత్వాన్ని మనం పరదైవాన్ని పొందాలంటే సులభంగా పొందొచ్చా చాలా కష్టపడితే పొందాలా అని సిద్ధోపాయాన్ని గురించి ప్రశ్నని రెండు విధాలుగా విడదీసి స్థువంత కం కమర్చంత ప్రాప్నుయు మానవ శుభం మళ్ళీ రెండుగా అడుగుతున్నారు అంటే సగము శ్లోకముతో ధర్మరాజు స్థువంత కంకమర్చంత ప్రాప్యు శుభం ఎవరెవరు స్తోత్రం చేస్తూ స్తోత్రం అంటే ఏమిటి గుణ సంకీర్తన గుణముల యొక్క సంకీర్తనతో పరమాత్మను ఆరాధిస్తూ ఆ పరమాత్మను పొందవచ్చా భగవంతుణ్ణి పరమాత్మను పొందాలంటే పరమాత్మ యొక్క గుణ సంకీర్తనబడేటువంటి స్తోత్రంతో పొందవచ్చునా లేదు కమర్చంత అర్చన చేస్తూ అంటే ఉపాసన రూపమైనటువంటి భక్తితో వారి పరమాత్మను పూజిస్తూ గుణనామ సంకీర్తన చేస్తూ ఆరాధించవచ్చు ఆరాధనతో పొందవచ్చునా ఉపాసనమైనటువంటి భక్తితో పూజ చేస్తూ పరమాత్మను పొందవచ్చునా ఎవరు మానవాహ మనుష్యత్వాన్ని పొందినటువంటి వారందరూ శుభం ఏమన్నాడు స్థువంత కం కం అర్చంత ప్రాప్నుయు శుభం మానవులు పరమాత్మను పొందాలంటే పరమాత్మ యొక్క గుణనామ సంకీర్తనతో ఆరాధిస్తూ పొందవచ్చునా లేదు ఉపాసనబడేటువంటి భక్తితో పరమ పూజ చేస్తూ పొందాలా దేన్ని పొందాలి పరమాత్మను పొందాలి ఆయనకేం పేరు శుభం ఆయనే శుభం అంటారు శుభం అనేది రెండు రకాలు ఒకటి అభ్యుదయమని ఇంకొకటి నిశ్రేయసము అంటారు అంటే ఏమిటి అభ్యుదయం అనేటువంటిది ప్రకృతిలో ఇహపర లోకములలో పొందేటువంటి అనుకూల సాధనముందే దాన్ని అభ్యుదయము అంటారు పరమాత్మను చేరుతామే మనం మోక్షం అని చెప్తామే దాన్ని నిశ్రేయసం అంటారు ఇలా ఈ ప్రశ్నలు అడిగి మరో మాట అడుగుతున్నారు కోధర్మ సర్వధర్మానం పరమోమత మనకు మొదలో మాట చెప్పారు కదా మొత్తము మనము ఆరు ప్రశ్నలు అంటాం కిమేకం దైవతంలోకే హింబాప్యేకం పరాయణం ఇది ఒకటి తర్వాత రెండో దానిగో సువంత కం కం అర్చంత శుభం అందులో గుణ ఉపాసన తోట ఇప్పుడు కోధర్మ సర్వధర్మానా భవత మత ఇప్పుడు మరి ధర్మము అంటే అన్ని రకముల ధర్మములలో పరమధర్మముగా ఉత్తమ ధర్మముగా మీకు ఏది అభిమతమైనది అంటే సాధ్యం అంటున్నాం కదా ఒకటి చెప్పాం మొదలైం చెప్పాము ధర్మము రెండు రకాలు అన్నాం సిద్ధ ధర్మము సాధ్య ధర్మము సిద్ధ ధర్మాన్ని మొదలు అడిగాడు ఇప్పుడు అడిగేది సాధ్య ధర్మం రెండో చెప్తున్నాడు కోధర్మ అంటే అస సాధ్య అంటే మన ప్రయత్నముతో ఏర్పడే ధర్మాన్ని సాధ్యము అంటారు మన ప్రయత్నం లేకుండా సహజంగా ఏర్పు ఉన్నటువంటి దాన్ని సిద్ధము అంటారు పరమాత్మ సిద్ధ ధర్మం మొదలు అడిగారు కిమేకం దైవతంలోకే కిం వాప్యకం పరాయణం ఇది కిమ దైవతం అంటే ఏ ప్రశ్న ఇది ధర్మం గురించి ఇదేం ధర్మం సిద్ధ ధర్మం అని చెప్పారు ఏది సిద్ధ ధర్మము దైవమే అది అడిగారు ఇప్పుడు అడిగేది ధర్మం సాధ ధర్మం దీన్ని సాధ్య అంటారు అంటే మన వాక్కుతోటి మనస్సుతోటి శరీరంతో ఏది సాధించబడుతుందో దాన్ని చెప్తారు తాజి ధర్మం అని అలాగే ఎట్లా జపము ధ్యానము అర్చన ఇలాంటి వాటితో భగవంతుణ్ణి దైవాన్ని మన వశం చేసుకోవటం దైవాన్ని మనం పొందటం అక్కడ ఏది పర్వమైంది ఏది శ్రేష్టము కోధర్మ అన్ని ధర్మాలలో ఏ ధర్మము శ్రేష్టమైనది అంటే సర్వధర్మాణం పైన చెప్పినటువంటి అన్ని ధర్మాలలో నిస్తుల్యాధిక అంటాడు సాటి లేనిది దానికంటే అధికం కూడా ధర్మం ఏది అది నీకు ఇందులో అభిమతమైనటువంటిది ఏది ఇది ఐదవ ప్రశ్న కదా మొదలు కీమేకం దైవతంలోకే కింబాప్యేకం పరాయణం అని అది మాది చెప్పారు తర్వాత స్తువన్ రెండో ప్రశ్నగా మనకు చెప్పారు అర్చన్ స్థువంత కంక అర్చంత మానవ శుభం కోధర్మ సర్వధర్మాణం భవత పర్వమత ఇలా మనకు ఐదు ప్రశ్నలు అయిపోయాయి ఇప్పుడు ఆరవది కింజపన్ ముచ్యుతే జంతు జన్మ సంసార బంధనాత్ అంటే మరి స్తోత్రము మనం పైన చెప్పుకున్నాం కదా రకరకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి అందులో వాక్కు మనస్సు కాయం వాక్కుతోటి మనస్సు శరీరంతో ఏర్పడేటువంటి జప ధ్యాన అర్చన ఆది దేవత ఆరాధన రూపాలు ఉన్నాయే దాన్ని గురించి ప్రశ్నించాను ఇప్పుడు కింజపముచ్యతే జంతువు స్తోత్రము అంటున్నాం కదా ఇది శుభాశ్రయ గంధపుష్పాది ఉపకరణేషు వాచిక జపాలంబనం పృచ్ఛతి అంటాడు ఇలా ప్రశ్నలో మనకు రెండు రకాలుగా చెప్పుకుంటాం వాచికమా కాయికమా మానసికమా స్తోత్రము మంత్రము కదా అలాగే గంధ పుష్పాది ఉపకరణ సాధ్యము గంధము పుష్పాలు సమర్పిస్తాం ఇది కాయికము అవుతుంది స్తోత్రము మంత్రము అంటామే ఇది వాచికము అవుతుంది ధ్యానము మానసికమవుతుంది కదా కాబట్టి వీటిలో మొదలు వాచిక ఉపజపాలంభనం పురుషది వాక్కుతో మనం ఏది చేస్తామో స్తోత్రము జపం అంటున్నామే దాని గురించి అడుగుతున్నాడు కింజపన్ దేన్ని జపిస్తూ మోక్షం పొందాలంటే పరదైవాన్ని పొందాలంటే దేన్ని జపించాలండి ఆయా నియమ విహేదమైనటువంటి మంత్రం ఉండే ఒకే మంత్రాన్ని పది మార్లు ఇరవై మార్లు వంద మార్లు లక్ష మార్లు మనం ఆవృత్తి చేస్తాం అలా మంత్రాన్ని మాటిమాటికి ఆవృత్తి చేయటాన్ని జపము అంటారు మనకు ఇక్కడ ప్రమాణం చెప్తారు జపే నైవ సంసిద్ధేత్ బ్రాహ్మణ నాత్ర సంశయ బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రాహ్మణుడైన వాడు జపముతోటే తను కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందుతాడు కురియాత్ అన్యన్నవా కురియాత్ మైత్ర బ్రాహ్మణ ఉచ్యతే ఇక్కడ మరో మాట దాన్నే చెప్తున్నారు కురియాత్ నవా కురియాత్ తక్కినవి చేయని చేయకపోని ఇందులో మనం దేని గురించి చెప్పుకోవాలి అంటే చెప్తున్నాడు నవా కురియాత్ జపంతోటే బ్రాహ్మణుడు మోటడబా ఫలితాన్ని పొందుతాడు తక్కిన వర్ణమాస్త్ర ధర్మాలను ఆచరించినా ఆచరించకున్నా సరే జపం ఒక్కటే ఫలప్రదము ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇలా జపయజ్ఞం చేసేటువంటి వాడే సర్వప్రాణులకు మిత్రుడైనటువంటి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడంటే జపయజ్ఞం చేసేవాడే ఇలాంటి బ్రాహ్మణుడే సకల ప్రాణులకు మిత్రుడనబడతాడు అని చెప్తారు పురాణాల్లో ఇక ఇందులో మనకు మళ్ళీ ప్రత్యేకించి అడుగుతూ ద్రవ్యయజ్ఞాత్ జపో యజ్ఞ విశిష్ట దశభిర్గుణయి అంటాడు ద్రవ్యము అర్పించి ఆచరించే యజ్ఞము కంటే జపయజ్ఞము పది రెట్లు అధికముగా ప్రశంసింపబడింది గొప్పది ద్రవ్యయజ్ఞము కంటే జపయజ్ఞం గొప్పది అని ప్రశంసించి ఉన్నారు అందుకే స్వామి యజ్ఞానం జపయజ్ఞోస్మి తానే చెప్పాడు మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మే యజ్ఞానం జపయజ్ఞోస్మి అని తక్కిన వాటికంటే జపం చాలా శ్రేష్టమైన తానే చెప్పాడు విభూతి యోగంలో పరమాత్మే చెప్పాడు ఇలా మూడు ప్రమాణాలను బట్టి వాచికమైనటువంటి జపమే శ్రేష్టమైనది అనే భావంతో ధర్మరాజు మానసిక ధ్యానమును శారీరక ధర్మములను వదిలిపెట్టి కిం జపాన్ ముచ్చతే జంతువు అని వాచికాన్ని మనస్సులో పెట్టుకొని జపాన్ని గూర్చే ప్రశ్నించాడు ఇందులో జంతువు అంటే ఏమిటి మనం అందరం జంతువులమే మనం వేర్థంలో వాడుతున్నాం కానీ పుట్టుక ఉన్న ప్రతి వాణ్ణి జంతువు అనే అంటారు జంతువు అంటే జన్మమును పొందిన ప్రాణి పుట్టిన ప్రాణిని జంతువు అంటారు మనం వేరే వేరే అర్థాల్లో దాన్ని వాడుకుంటూ అపార్థం చేసుకుంటాం కానీ పుట్టుక ఉన్న ప్రతివాడు జంతువే అందుకే జన్మ సంసార బంధనాత్ ముచ్చతే దేన్ని జపం చేస్తే జన్మ సంసార బంధనాత్ అంటే జన్మ జర మరణము గర్భవాసము నరకము మొదలైనటువంటి అనేకమైన దుఃఖములతో ఏ ఉంటాయో వాటి నుండి వదిలింపబడాలి అంటే దేన్ని చెప్పించాలి